శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం రసవర్ణవదనంజాయే సర్వవిజ్ఞోపశాంతయే భనువంశమునందు ప్రభుడవై జన్మించి నకిల విద్యలనెల్ల నభ్యసించి తాటకి మర్ధించి తపసి యాగముగాసి శిర తాటకి మర్దించి తపసి యాగముగాచి శిరను శాపము మాన్పి శ్రీని చేసి శివుని శాపము దృంచి సీతను పెండ్లాడి పరుశరాముని త్రాణ భంగపరచి తండ్రి వాక్యము కొరకు తమ్మునితో గూడి వహిదేహి తోడను వనముకేగి ఖరదూషణాధులా ఖండించిరా ఖరదూషణాధులా ఖండించి రాక్షస మరీచ మృగమును మడియజేసి లంకకు రాజైన రావణాసురుడొచ్చి సతిగొనిపోగా సంభ్రముడి సుగ్రీవుగనుగొని సువికి వై అప్పుడు వారిని వధించి వరుసతోనూ రాజ్యమాతనికిచ్చి రాజును చేపట్టి కిష్కిందయేలించి కీర్తి వడసి వాయుసుతుచేత జానకి వార్త తెలిసి తరలి సేతువు బంధించి త్వరగా దాటి రావణాసూజుక భయంబురయము నొసగి ఘోరరణమందు రావణుని గూలనేసి యతని తమ్ముని రాజుగా నమరజేసి సతిని చేకొని సురలెల్ల సన్ను తింప రాజ్యమేది అయోధ్యకు రాజు అయిన రామ తారక దశరథ రాజతనయా భనువంశమునందు ప్రభుడవై జన్మించి నకిల విద్యలనెల్ల నభ్యసించి తాటకి మర్ధించి తపసి యాగముగాసి తాటకి మర్దించి తపసి యాగముగాచి శిరను శాపము మాన్పి శ్రీని చేసి శివుని శాపము దృంచి సీతను పెండ్లాడి పరుశరాముని త్రాణ భంగపరచి తండ్రి వాక్యము కొరకు తమ్మునితో గూడి వహిదేహి తోడను వనముకేగి ఖరదూషణాధులా ఖండించి రాక్షస మరీచ మృగమును మడియజేసి లంకకు రాజైన రావణాసురుడొచ్చి సతిగొనిపోగా సంభ్రముడి సుగ్రీవుగనుగొని సువికి వై అప్పుడు వారిని వధించి వరుసతోనూ రాజ్యమాతనికిచ్చి రాజును చేపట్టి కిష్కిందయేలించి కీర్తి వడసి వాయుసుతుచేత జానకి వార్త తెలిసి తరలి సేతువు బంధించి త్వరగా దాటి రావణాసూజుక భయంబురయము నొసగి ఘోరరణమందు రావణుని గూలనేసి యతని తమ్ముని రాజుగా నమరజేసి సతిని చేకొని సురలెల్ల సన్ను తింప రాజ్యమేది అయోధ్యకు రాజు అయిన రామ తారక దశరథ
రాజతనయా.